స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క స్మార్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈ మధ్య కొంతకాలంగా కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోలకు, ఇక నుంచి కరెక్ట్గా అప్లోడ్ చేస్తాం. తర్వాత ఈ యొక్క వీడియో చాలా 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 ఇంపార్టెంట్, దీన్ని మాత్రం తప్పకుండా చివరి వరకు చూడండి, చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క వ్యాపార సంస్థకి, చిన్న సంస్థ అయినా పెద్ద సంస్థ అయినా, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క వ్యాపార సంస్థలకు సంబంధించి, ఈ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, సేల్స్ చేస్తున్నారో, వాళ్ళకి ఈ కస్టమర్స్ తిరిగి పేమెంట్ చేయడంలో చేయేటప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పేమెంట్ చేసినట్లయితే ఈ వ్యాపార సంస్థలకి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఏంటి, ఎవరైతే సరుకు సేల్స్ చేశారో వాళ్ళకి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. దాన్ని అరికట్టడానికి అంటే, వాటిల్లో కొన్ని చాలా చిన్న సంస్థలు ఉంటాయి, పెద్ద సంస్థలు ఉంటాయి. పెద్ద సంస్థలకి ఏం సమస్య లేదు, ఈ చిన్న చిన్న సంస్థలన్నిటికీ ఈ కస్టమర్స్ అంటే ఈ యొక్క బయ్యర్స్ వాళ్ళు త్వరగా వాళ్ళ దగ్గర తీసుకుని పర్చేజ్ చేసినటువంటి వాళ్ళు పర్చేజ్ చేసిన ఫుడ్స్ కానీ సర్వీసెస్ కానీ పేమెంట్ ఆ యొక్క సప్లయర్స్ అంటే సెల్లర్స్కి పే చేయకపోతే, ఆ సప్ల సెల్లర్స్ చిన్న చిన్న సంస్థలు అయితే వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికోసంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఖచ్చితంగా ఒక సర్టన్ పీరియడ్ లోపల ఖచ్చితంగా పే చేయాలి అనే చేయకుంటే ఈ బయ్యర్స్ ఎవరైతే ఉంటారో, కస్టమర్స్, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లో కొంత ప్రాబ్లం అవుతుంది. నేర్చుకుంటాం అది. దానికోసంగా ఖచ్చితంగా పే చేయాలి అనే ఉద్దేశంతో ఇన్కమ్ ట్యాక్స్లో ఒక సెక్షన్ని, ఒక సెక్షన్లో అల్పి ఉంది, దాంట్లో ఒక క్లాజ్ని ఏర్పాటు చేసి ఈ పేమెంట్కి సంబంధించి ప్రొవిజన్స్ పెట్టారు. అది మనం నేర్చుకోవాలి. దానికంటే ముందు ఈ యొక్క ట్యాలీ మనం నేర్చుకుంది, ట్యాలీ కదా, ట్యాలీ ప్రైమ్ లేటెస్ట్ రిలీజ్ 4.0 ఉంది కదా, దాని తర్వాత ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ లో ఈ చేసినటువంటి సవరణల వల్ల ఇది కూడా దాంట్లో రెగ్యులేట్ అవ్వడానికి, దీనివల్ల దానికి సంబంధించి ఆ ప్రొవిజన్స్ ని మనం ఎలా ఫాలో అవ్వాలి, దానికి సంబంధించిన సమాచారాన్ని, రిపోర్ట్లన్నింటినీ తయారు చేసుకోవడానికి, అది ఆ రిపోర్ట్లన్నీ మనకి రెడీ కావడానికి, దానికోసంగా వాళ్ళు ఏం చేసారంటే కొత్తగా ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు, ట్యాలీ గవర్నమెంట్ కి సంబంధించి ఈ ట్యాలీలో ఫీచర్ చేసి దానికోసంగా 4.1 రిలీజ్ని వాళ్ళు రిలీజ్ చేశారు రీసెంట్గా, సరేనా? కాబట్టి ఆ 4.1 నేర్చుకుంటాం మనం. కాబట్టి దానికంటే ముందు దాని గురించి, ఆ ప్రొవిజన్ గురించి నేర్చుకున్నట్లయితే 4.1 నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఎలా 4.1లో ఈ ప్రొవిజన్ ఏంటి అని. సో దీంట్లో మామూలుగా ఈ ఎవరైనా సరే ఒక కస్టమరు ఒక సప్లయర్ నుంచి పర్చేజ్ చేసినప్పుడు తిరిగి దాన్ని ఎప్పుడు పే చేయాలి అనే దానికి ఆల్రెడీ ఇంతకు ముందు మనకి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మనకు వచ్చి సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ లో సెక్షన్ 443 బి అనే సెక్షన్ ఉండింది. 40 ఇంతవరకే 43 బి అనేటువంటి సెక్షన్ ఉండింది. ఆ సెక్షన్ లో ఏముందంటే, ఎవరైనా సరే కస్టమర్స్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఒక ఎంటర్ప్రైజ్ వాళ్ళు వాళ్ళ సప్లైస్ కి పేమెంట్ చేసేటప్పుడు చేయాలంటే, ముందు వాళ్ళు సప్లైస్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినటువంటి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఏవైనా సరే వాటికి తిరిగి పేమెంట్ చేయడం అనేది వాళ్ళు కరెక్ట్గా క్యాష్లో పేమెంట్ చేస్తేనే, యాక్చువల్ పేమెంట్ చేస్తేనే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ అంటే పర్చేజెస్ కానీ ఇతర ఎక్స్పెన్సెస్ సర్వీసెస్కి సంబంధించినవి ఇవన్నీ కూడా ప్రాఫిట్ లక్షకుండా డెబిట్ చేస్తారు కదా, ఆ ఎక్స్పెన్సెస్ ని ఇన్కమ్ ట్యాక్స్ లో అలౌట్ చేస్తారు. అంటే ఆ వచ్చిన నెట్ ప్రాఫిట్ ని వాళ్ళు ట్యాక్సేషన్ కోసం ఆ నెట్ ప్రాఫిట్ ని తీసుకుంటారు. అలా యాక్చువల్ గా పే చేస్తేనే, పే చేసినవి మాత్రమే, లేకుండా కొన్ని ప్రొవిజన్స్ ఏర్పాటు చేసినట్లయితే ఆ ప్రొవిజన్స్ ని ఇన్కమ్ ట్యాక్స్ లో అలౌ చెయ్యరు. కానీ ఆ ప్రొవిజన్స్ ఏర్పాటు చేసి యాక్చువల్ గా పే చేయకుండా ఉంటే అవి కూడా నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి నెక్స్ట్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ లో ఇన్కమ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఐటీఆర్
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి కదా. ఆ ఫైల్ చేయడానికి కొంత తొలై ఎండింగ్ ప్లస్ సెప్టెంబర్ ఎండింగ్ లాస్ట్ డేట్స్ ఉంటాయి కదా, మారుస్తూ ఉంటారని. ఆ లాస్ట్ డేట్ ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ కానీ దానికంటే ముందే ఫైల్ చేస్తే ఆ ఫైల్ చేసే లోపు లేదా లాస్ట్ డేట్ లోపు ఏది ముందైతుంది ఆ లోపు దానికి అమౌంట్ గన వాస్తవంగా అమౌంట్ పే చేస్తేనే ఆ ఎక్స్పెన్సెస్ అలౌ చేస్తారు. పే చేయకపోతే ఎక్స్పెన్సెస్ ని అలౌ చేయరు. పేయబుల్ అని పెట్టామనుకో అలౌ చేయరు, పే చేస్తేనే. కానీ మనకి రిటర్న్ ఫైల్ చేసే వరకు టైం ఉంది, చాలా టైం ఉంది కాబట్టి అందరూ పే చేస్తారు. కానీ ఆ పేమెంట్ అనేది ఇప్పుడు ఆ రిటర్న్ ఫైల్ చేసే వరకు చేయకుండా ఇష్టం. అలా చేసినందువల్ల ఈ సప్లయర్స్ అయినటువంటి సంస్థల్లో వాళ్ళకి సంబంధించి చిన్న సంస్థలైతే వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని పరిస్థితుల్లో అసలు వాటిని షట్ డౌన్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ సంస్థలు అంటే మామూలుగా ఏంటంటే ఒక యాక్ట్ ఉంది, MSMED యాక్ట్, అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ యాక్ట్ అని ఉంది. ఆ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళల్లో, ఆ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకున్నటువంటి ఎంటర్ప్రైజెస్ లో వాటికి సంబంధించి మన కస్టమర్స్ పేమెంట్ అనేది ఒక సర్టన్ పీరియడ్ లోపల ఖచ్చితంగా పే చేయాలి. అలా పే చేస్తేనే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో ఆ రెండు ఆ సంస్థలకు సంబంధించి పేమెంట్ ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వరకు కాకుండా తొటకు ఒక నిర్ణీత టైం లోపల పే చేయాలి అని చెప్పి దానికోసం ఏం చేశారంటే 23 ఫైనాన్స్ యాక్ట్ లో, అంటే 23 ఫైనాన్స్ యాక్ట్ లో 23-24 అంటే జరిగిపోయింది మన అడుగు జరిగిపోయినటువంటి ఫైనాన్షియల్ ఇయర్, ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి నుంచి అది అమల్లోకి వచ్చే విధంగా ఈ 43B లో ఎంత ఎప్పుడైనా పే చేయొచ్చు కదా, అలా కాకుండా ఒక హెచ్ అనే క్లాస్ ని ఇన్సర్ట్ చేశారు. హెచ్ అనే క్లాస్ ని ఇన్సర్ట్ చేసి ఒక పీరియడ్ ని, టైం పీరియడ్ ని ఫిక్స్ చేశారు అలా పే చేయాలి. దాంట్లో కూడా ఈ యొక్క మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఉంది కదా, ఈ మైక్రో అండ్ స్మాల్ అనేది చాలా చిన్న సంస్థలు, మీడియం అనేది వీటికంటే కొంచెం పెద్దది కాబట్టి ఏం చేశాయంటే ఈ యొక్క సెక్షన్ ఇన్సర్ట్ చేసినటువంటి హెచ్ అనేది మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ మాత్రమే వర్తించే విధంగా, ఎందుకంటే ఆ రెండు రకాల సంస్థలు చాలా చిన్న సంస్థలు కాబట్టి వాటికి ఇబ్బంది అవుతుంది పేమెంట్ త్వరగా చేయకపోతే. కాబట్టి వాటి కోసంగా ఆ రెండింటికి అప్లై అయ్యే విధంగా ఈ యొక్క క్లాస్ ని ఇన్సర్ట్ చేశారు. అంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఎవరు సప్లయర్స్ అయితే ఈ యొక్క సెక్షన్ వర్తిస్తుంది, అదే మీడియం ఎంటర్ప్రైజ్ అయితే వర్తించదు. సో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్, ఈ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకున్న వాళ్ళల్లో మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏముంటాయో వాటికి మాత్రం ఇది వర్తిస్తుంది, మీడియం ఎంటర్ప్రైజెస్ కి వర్తించదు. అసలు ఏంటి, ఎట్లా నిర్ణయిస్తున్నావు, దీనికి సంబంధించిన డెఫినేషన్ ఏంటంటే దీంట్లో ఏది, ఈ మైక్రో MSMED యాక్ట్ ఉంది, ఈ MSMED యాక్ట్ లో ఉండే డెఫినేషన్ ఏంటంటే రెండు రకాలైనటువంటి లిమిట్స్ ఇచ్చారు, ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ, అలాగే టర్న్ ఓవర్. సో ఇన్వెస్ట్మెంట్ ఫార్మేటరీ 1 crore లోపల ఉన్నట్లయితే 1 crore దాటకుండా ఉండాలి, ప్లస్ టర్న్ ఓవర్ లిమిట్ వచ్చి 5 crores దాటకుండా ఉండాలి. సో టర్న్ ఓవర్ 5 crores దాటకుండా ఇన్వెస్ట్మెంట్ ప్లాంట్ అండ్ మెషినరీలో ఇన్వెస్ట్మెంట్ 1 crore దాటకుండా ఉన్నట్లయితే దాన్ని మైక్రో ఎంటర్ప్రైజ్ అంటారు. అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాంట్ అండ్ మిషన్ లో 10 crores దాటకుండా, టర్న్ ఓవర్ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 50 crores దాటకుండా ఉన్నట్లయితే దాన్ని స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటారు. సో మీడియం ఎంటర్ప్రైజెస్ చాలా పెద్దది అనమాట, ఎందుకంటే ఎలా అంటే 50 crores ప్లాంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ, అలాగే లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ లిమిట్ వచ్చి 250 crores. సో వీటితో పోల్చుకుంటే ఇది కొంచెం పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ కాబట్టి ఈ యొక్క ఈ క్లాస్ 43B H అనేది 43B అన్నిటికీ వర్తిస్తుంది, కానీ 43B H అనేది ఈ రెండింటికి మాత్రమే వర్తిస్తుంది, మీడియం ఎంటర్ప్రైజ్ కి వర్తించదు. పోతే ఈ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనుకో, వాళ్ళు కూడా వాళ్ళు చేసే బిజినెస్ ని బట్టి మనం 3 రకాలుగా విభజిస్తాం మామూలుగా నేర్చుకున్నాం క్యాలీలో కూడా. ఏంటి, ఫస్ట్ ట్రేడర్, మ్యానుఫ్యాక్చరర్, సర్వీస్ ప్రొవైడర్. ట్రేడర్, మ్యానుఫ్యాక్చరర్, సర్వీస్ ప్రొవైడర్ దీంట్లో మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్ అయినా సరే దీంట్లో ఈ MSME ఈ యొక్క
హెచ్ అనేటువంటి సప్లై 43B హెచ్ అనేది వీటిల్లో మ్యానుఫ్యాక్చరర్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ మాత్రమే వర్తిస్తుంది. అంటే మనం పర్చేజ్ చేసినటువంటి కనుక ఏ బిజినెస్ అయినా సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి గూడ్స్ కానీ సర్వీస్ ప్రొవైడర్ నుంచి సర్వీసెస్ కానీ పర్చేజ్ చేస్తేనే ఈ యొక్క సెక్షన్ వర్తిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం పేమెంట్ చేయాలి నిర్ణీత టైంలో. ట్రేడర్స్ అయితే మాత్రం వర్తించదు. ట్రేడర్స్ అంటే హోల్సేలర్ ఆర్ రిటైలర్ అంటారు. ట్రేడర్ అంటే ఏంటి? పర్చేజ్ చేయడం, సేల్ చేయడం. సో మ్యానుఫ్యాక్చరర్స్ అంటే రా మెటీరియల్ పర్చేజ్ చేసి దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఫినిష్ గూడ్స్ గా కన్వర్ట్ చేసి సేల్ చేస్తాడు. సర్వీస్ ప్రొవైడర్ అంటే గూడ్స్ లేకుండా మొత్తం సర్వీసెస్ ని ఇస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికి మాత్రమే వర్తిస్తుంది మైక్రో ఆర్ స్మాల్ ఆర్గనైజేషన్ అంటే ఎంటర్ప్రైజ్ అయినా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ సర్వీసెస్ మాత్రమే మనం పర్చేజ్ చేస్తే అది మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తేనే గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఈ యొక్క ఇది వర్తిస్తుంది. దీని ప్రకారం మనం పేమెంట్ చేయాలి. కానీ ట్రేడర్స్ అయితే అంటే హోల్సేలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్స్ అండ్ రిటైలర్స్ అంటే వాళ్ళకి కూడా ఈ యొక్క హెచ్ అంటే 43B హెచ్ అనేది వర్తించదు. సో మైక్రో ఆర్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ లో మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ సర్వీసెస్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తే గూడ్స్ ఆర్ సర్వీసెస్ మనం పర్చేజ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈ చట్టం వర్తిస్తుంది, 43B హెచ్ వర్తిస్తుంది. కాబట్టి మనం కరెక్ట్ ఈ చట్టం ప్రకారం మనం తిరిగి పేమెంట్ చేయాలి. చేయకుంటే ఏమవుతుందో నేర్చుకుందాం. ఆ పేమెంట్ ఎప్పుడు లోపల చేయాలి, చేయకుంటే ఏమవుతుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ట్రేడర్స్ అంటే హోల్సేలరు రిటైలర్ అంటాం. ఈ సెక్షన్ లో ఈ తర్వాత నేర్చుకుంటే కోడ్ అనమాట తర్వాత నేర్చుకుంటాం. ఇప్పుడు దీనికి పేమెంట్ చేయాలి ఒక నిర్ణీత టైం లోపల అన్నాం కదా. ఏంటా నిర్ణీత టైము అంటే ఇప్పుడు మనం పర్చేజ్ చేసినప్పుడు కస్టమర్ పర్చేజ్ చేసినప్పుడు ఎవరి దగ్గర నుంచి సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళకి మధ్యలో అంటే సప్లయరు కస్టమర్ వీళ్ళకి మధ్యలో ఏదైనా అగ్రిమెంట్ ఉండొచ్చు. ఏంటి అగ్రిమెంటు? ఎంత టైం లోపల పే చేయాలి అనే అగ్రిమెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలా అగ్రిమెంట్ ఏమీ లేకపోతే ఆ అగ్రిమెంట్ ఏమీ లేకపోతే ఈ యొక్క పర్చేజ్ చేసినటువంటి డేట్ ఉంది అంటే పర్చేజ్ చేస్తే వాడు బిల్లు పంపితే అదే కదా. వాళ్ళు పర్చేజ్ చేసిన ఈ బయ్యరు ఏదన్నా అబ్జెక్షన్ రైజ్ చేసి మీరు పంపింది బాగలేదు నాకు రీప్లేస్ చేయండి అలా అన్నట్లయితే మళ్ళా రీప్లేస్ చేసి వాడు పంపితే ఎప్పుడైతే మన బయ్యరు అంటే కస్టమర్ యాక్సెప్ట్ చేస్తాడో దాన్ని ఆ డేట్ అన్నమాట లెక్క. ఆ డేట్ నుంచి మామూలుగా ఏంటంటే మామూలుగా ఇన్వాయిస్ డేట్ అనుకుంటాం అనుకోండి, ఆ డేట్ నుంచి 15 డేస్ లోపల పే చేయాలి. సో పేమెంట్ టైం విత్ ఇన్ 15 డేస్ ఇఫ్ నో అగ్రిమెంట్ ఫర్ పేమెంట్ అంటే పేమెంట్కి అగ్రిమెంట్ ఏమీ లేకపోతే 15 డేస్ లోపల పే చేయాలి. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో పేమెంట్కి సంబంధించి క్రెడిట్ పీరియడ్ అంటానే ఆ క్రెడిట్ పీరియడ్కి సంబంధించి అగ్రిమెంట్ ఉన్నట్లయితే, అగ్రిమెంట్ అంటే రిటర్న్ అగ్రిమెంటే నోటి మాటలు పనికిరావు, రిటర్న్ అగ్రిమెంట్ ఉండాలి. రిటర్న్ అగ్రిమెంట్ లేకపోతే కనీసం ఈ సప్లయర్లు ఇన్వాయిస్ ఇష్యూ చేస్తారు కదా, ఆ ఇన్వాయిస్ లో కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ లో సో ద పేమెంట్ ఇస్ టు బి మేడ్ విత్ ఇన్ సో మెనీ డేస్ ఇన్ని రోజుల లోపల పేమెంట్ చేయాలి అనేటటువంటిది ఆ ఇన్వాయిస్ లో మెన్షన్ చేసిన అది కూడా రిటర్న్ అగ్రిమెంట్ లాంటిదే. సో రిటర్న్ గా అగ్రిమెంట్ ఉన్నా లేదు ఇన్వాయిస్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఈ క్రెడిట్ పీరియడ్ ఉన్నా కానీ అది అగ్రిమెంట్ ఉన్నట్లే. అలా అగ్రిమెంట్ ఉన్నట్లయితే మ్యాక్సిమం 45 డేస్. సో అగ్రిమెంట్ ఇన్ని రోజుల్లో 45 డేస్ కంటే తక్కువైతే అగ్రిమెంట్ ఇన్ని రోజుల్లో అన్ని రోజుల లోపల పే చేయాలి. కానీ ఆ అగ్రిమెంట్ ఎక్కువ రోజులు ఉంటే 45 డేస్ దాటుకోండి అంటే వాళ్ళు ఒక 60 డేస్కి అగ్రిమెంట్ చేసుకున్నా కానీ మా పేమెంట్ మాత్రం మ్యాక్సిమం 45 అలౌడ్ 45 డేస్. కాబట్టి దానికంటే తక్కువ అగ్రిమెంట్ తక్కువ రోజులు అగ్రిమెంట్ అయితే ఆ రోజు లోపల 30 డేస్ ఉన్నా 30 డేస్ పే చేయాలి. 40 డేస్ అంటే 40 డేస్ పే చేయాలి. 45 డేస్ అయితే 45 డేస్. కానీ ఇంకా ఎక్కువ 50 డేస్ 60 డేస్ అనుకో అప్పుడు అలౌ చేయరు, మ్యాక్సిమం 45 డేస్ లోపల పే చేయాలి. ఇది ఈ MSME యాక్ట్ లో సెక్షన్ 15 లో ఇచ్చారన్నమాట. సెక్షన్ 15 లో అగ్రిమెంట్ లేకపోతే 15 డేస్, అగ్రిమెంట్ ఉన్నట్లయితే మ్యాక్సిమం విత్ ఇన్ 45 డేస్. అగ్రిమెంట్ 45 డేస్ కంటే తక్కువ ఉంటే అది ఏది ముందు తక్కువ అయితే అది, ఆర్ ఎక్కువ ఉన్నట్లయితే 45 డేస్ దాటకూడదు, మ్యాక్సిమం 45 డేస్. సో ఈ విధంగా పే చేయాలి. ఒకవేళ పే చేయకపోతే ఏమవుతుంది? ఇది వచ్చి ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడంటే 2023 ఫైనాన్స్ యాక్ట్ అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్
అంటే 1 ఏప్రిల్ 23, ఫైనాన్షియల్ ఇయర్ 23-24. సో మొన్న మార్చ్ 24 తోటి, మార్చ్ 31 తోటి ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జరిగేది 24-25 ఫైనాన్షియల్ ఇయర్, అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇది. సో ఇది ఈ విధంగా మనకి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒకవేళ ఇంకా ఉంటే నేర్చుకుంటాను, ఇంకా ఈ టైం లిమిట్స్ లోపల పే చేయకపోతే ఏమవుతుంది, టైం లిమిట్స్ లోపల పే చేయకపోతే ఏమవుతుందంటే, ఎంత లేట్ అవుతుందో ఈ 15 డేస్ అగ్రిమెంట్ లేకపోతే పే చేయలేదు, ఎంత లేట్ అయింది అంటే ఎక్కువైన రోజులు లేదు, అగ్రిమెంట్ ఉంది 45 డేస్ దాటిపోయింది, 45 డేస్ మాక్సిమం లిమిట్ అనుకుంటా, వాడు చాలా కాలం పెట్టుకున్నాడు అగ్రిమెంట్ ప్రకారం, అదంతా అవుతుంది కదా, అగ్రిమెంట్ ఉంటే మాక్సిమం 45 డేస్, కాబట్టి 45 డేస్ కూడా దాటిపోయింది, పే చేయకపోతే అప్పుడు ఆ ఎక్స్ట్రా అయిన కాలానికి, ఆ ఎక్స్ట్రా అయినటువంటి కాలానికి వీడు ఇంట్రెస్ట్ పే చేయాలి. వాళ్ళకాల ఆ సప్లయరు ఇంట్రెస్ట్ అడగకపోయినా సరే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి వీడు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎంత పే చేయాలంటే, మామూలుగా దీంట్లో ఈ ఇంట్రెస్ట్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్ని ఎదురు అది వచ్చి ప్రకటిస్తుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్. ఆ ఇంట్రెస్ట్ రేటే ఎస్బీఐ ఫాలో అవుతుంది. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్ అన్నా ఎస్బీఐ ఇంట్రెస్ట్ రేట్ అన్నా ఉంటే, ఈ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఈ రిజర్వ్ బ్యాంకు అగ్రిమెంట్ ఐ మీన్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో ఆ రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్కి 3 టైమ్స్ ట్రిపుల్ రేటు ప్రకారం వాడు పే చేయాలి. మామూలు ఇంట్రెస్ట్ రేట్ కాదు. సపోజ్ స్టేట్ బ్యాంక్ రేటు 2.5 అనుకోండి, ట్రిపుల్ అంటే 7.5% పే చేయాలి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ అదే రిజర్వ్ బ్యాంక్ రేటు 5% అనుకోండి, దానికి ట్రిపుల్ 15% పే చేయాలి. సపోజ్ స్టేట్ బ్యాంక్ ఐ మీన్ రిజర్వ్ బ్యాంక్ రేటు 12% ఉందనుకోండి, 9% అనుకుందాం, 9% ఉంటే దానికి ట్రిపుల్ ఎంత, 9 × 3 = 27 27% లోపల చెప్పు. అలా వాడు కానీ పే చేయకపోతే లేట్ అయితే, ఆ లేట్ అయినటువంటి కాలానికి వాడు లేట్ అయిన కాలానికి వాడు రిజర్వ్ బ్యాంక్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ కంటే ట్రిపుల్ రేట్ ప్రకారం పే చేయాలి. అలా పే చేయాలి. సో ఎంతకాలం సరే పే చేస్తామంటే పనికిరాదు, మళ్ళీ అలా పే చేస్తూ ఫైనాన్షియల్ ఎండింగ్ లోపల పే చేయాలి. సో ఫైనాన్స్ ఎప్పుడు చూడండి, ఈ యొక్క 15 డేస్ లేదా 45 డేస్ ఎప్పుడు కంప్లీట్ అయ్యి అవుతారో ఆ రోజు డ్యూ డేట్ అంట, ఆ డ్యూ డేట్ లోపల పే చేయాలి. అలా పే చేయకుండా లేట్ అయితే ఆ ఎక్స్ట్రా కాలానికి రిజర్వ్ బ్యాంక్ రేట్ కంటే ట్రిపుల్ రేటు ఇంట్రెస్ట్ పే చేయాలి. అలా పే చేస్తూ కూడా ఈరెండింగ్ లోపల పే చేయాలి. సో ఆ ఈరెండింగ్ వరకు వాడు ఎంత లేట్ చేస్తాడో అంత ఇంట్రెస్ట్ పే చేస్తే ఓకే, ఆ ఇంట్రెస్ట్ మాత్రమే వాడు పే చేయాలి, ఇంకెటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఆ ఇయర్ ఎండింగ్ 31 మార్చ్ మనం జరిగిపోయింది 24, 31 మార్చ్ లోపల పే చేయకపోతే, 31 మార్చ్ లోపల పే చేయకపోతే, సో డేట్ డ్యూ డేట్ లోపల పే చేయాలి, ఎటువంటి పరిస్థితి ఇంట్రెస్ట్ ఉండదు, ఏం ఉండదు, నో ప్రాబ్లం. డ్యూ డేట్ దాటిందంటే ఇంట్రెస్ట్ పే చేయాలి, అయినా ఇయర్ ఎండింగ్ లోపల పే చేయాలి. అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ సరే ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపల అంటే 31 మార్చ్ లోపల పే చేయాలి. ఒకవేళ ఆ 31 మార్చ్ లోపల కూడా పే చేయలేదు, లేట్ అయింది, ఇంట్రెస్ట్ పే చేస్తాం కానీ 31 మార్చ్ లోపల కూడా పే చేయకపోతే, అప్పుడు అంటే 31 మార్చ్ లోపల పే చేయకపోతే ఏమర్థం, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో పే చేస్తాం. అలా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో పే చేసినట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ డేటి 23-24, దానికి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో పే చేస్తే ఒకవేళ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యొక్క ఎక్స్పెన్స్ ఇది సర్వీస్ ప్రొవైడ్ చేస్తే, సర్వీస్ పర్చేజ్ చేస్తే ఆ సర్వీస్ కి సంబంధించిన ఎక్స్పెన్స్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో పర్చేజెస్ కింద చూపిస్తాం. ఆ పర్చేజెస్ ని లేదా ఎక్స్పెన్సెస్ ని డిసలవ్ చేస్తారు. ఎప్పుడు ట్యాక్స్ కట్టే మనం రిటర్న్ ఫైల్ చేస్తాం కదా, అప్పుడు దీంట్లో మన ఆడిటర్ ఏం చేస్తారంటే, దానికి ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకు ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ ఉన్నప్పుడు ఆ ఎక్స్పెన్స్ కానీ ఏది సర్వీస్కి సంబంధించి లేదా పర్చేజ్ కానీ డిజర్వ్ చేస్తే దాన్ని తీసేస్తారు దాంట్లో నుంచి. అంటే డిజర్వ్ చేస్తే అది ప్రాఫిట్కి యాడ్ అవుతుంది కదా, ఆ యాడ్ అయిన తర్వాత ఎంత ప్రాఫిట్ వస్తుందో అది ఇన్కమ్ కింద తీసుకొని ఆ ఇన్కమ్కి ట్యాక్స్ కట్టాలి. అది యాడ్ అయినందువల్ల ఇన్కమ్ పెరిగితే మనకి స్లాబ్ రేటు మారవచ్చు. ఇప్పుడు 20,000 దాకా ఒక రేటు, 20,000 నుంచి ఎగ్జాంపుల్ 30,000, 20,000 దాటితే ఇంకో రేట్ అనుకో, మనకి 18,000 ప్రాఫిట్ ఉంది, తక్కువ రేటు కడతాం,
అలాగే ఇది రిజర్వ్ చేసిన వల్ల దాన్ని యాడ్ చేస్తే 35,000 అయింది ప్రాఫిట్తో కలిపి, దీంతో కలిపి అప్పుడు 35,000 స్లాబ్ రేట్ మారిపోద్ది. ఆ ఎక్కువ స్లాబ్ రేట్తో ఆ స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ కట్టవలసి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్. పోతే తర్వాత ఈ సంవత్సరానికి సంబంధించి ఆ యొక్క ఎక్స్పెన్స్ ఆర్ పర్చేస్ ని డిజలవ్ చేస్తారు. కానీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో పే చేస్తారు, నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్లో పే చేసినప్పుడు ఆ ఇయర్లో దీన్ని మళ్ళీ అలౌ చేస్తారు. సో అలౌ చేస్తారు, ప్రాబ్లం లేదు. కానీ అప్పుడు అలౌ చేస్తే ముందు దీనికి యాడ్ చేసి ఇన్కమ్ ఎక్కువ చూపించి ట్యాక్స్ ఎక్కువ కట్టాలి కదా. అందువల్ల ఏంటంటే తర్వాత ఇప్పుడు మనం కట్టి మళ్ళీ తీసుకునే దానికంటే ముందే కరెక్ట్గా టైంకి పే చేస్తే ఇంట్రెస్ట్ మిగులుతుంది అది. పోతే ఇక్కడ సో ఫైనాన్షియల్ దాటిపోయినట్లయితే ఈ యొక్క ఎక్స్పెన్స్ అంటే గూడ్స్ ఆర్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎక్స్పెన్స్, గూడ్ పర్చేస్ కానీ సర్ ఎక్స్పెన్సెస్ కానీ దాన్ని డిజర్వ్ చేసి ప్రాఫిట్లో కలుపుతారు. అదే కాకుండా అది ఒక రకం, అది టైం లోపల పే చేయాలి, నేను ఫైనాన్షియల్ లోపల పే చేసిన తర్వాత పే చేసిన, ముందు పే చేస్తే డిజర్వ్ చేయదు, తర్వాత పే చేస్తే ఫైనాన్షియల్ తర్వాత ఈ డిజర్వ్ చేస్తారు. ఈ గూడ్స్ సర్వీస్ పర్చేజ్ అంటే ఎక్స్పెన్సెస్, కానీ ఈ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం కదా ఇప్పుడు 45 డేస్ కానీ 15 డేస్ కానీ డ్యూ డేట్ దాటిపోతే ఫైనాన్షియల్ లోపలనే డ్యూ డేట్ దాటినట్టయితే ఇంట్రెస్ట్ పే చేస్తాం కదా, ట్రిపుల్ రేట్ అయితే రిజర్వ్ బ్యాంక్ రేట్ కంటే ట్రిపుల్ ఆ ఇంట్రెస్ట్ మాత్రం, అది కూడా మనకి ఎక్స్పెన్స్ కాబట్టి ప్రాఫిట్ డెబిట్ చేస్తాం కదా. అది ఎప్పుడు పే చేసినా సరే ఏంటి ఫైనాన్షియల్ లోపల పే చేసినా ఫైనాన్షియల్ తర్వాత అయినా ఆ డ్యూ డేట్ లోపల పే చేయకుండా ఎక్స్ట్రా లేట్ అయ్యి ఆ లేట్ కి సంబంధించి లేట్ ఇంట్రెస్ట్ ఆ లేట్ పేమెంట్ పే చేస్తే దాన్ని కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇంట్రెస్ట్ అని డెబిట్ చేస్తాం కదా. కానీ దాన్ని మాత్రం ఇటువంటి పరిస్థితిలో అలౌ చేయరు, ఆ ఇంట్రెస్ట్ ని మాత్రం డిసలౌ చేస్తారు. కాబట్టి మనం ఆ డేట్ లోపల పే చేస్తే ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం, లేట్ అయిందంటే ఇంట్రెస్ట్ పే చేస్తాం ఓకే, కానీ ఆ ఇంట్రెస్ట్ కూడా డిసలౌ చేస్తే దాన్ని మనం పే చేస్తాం, ఒక లాస్ ఎక్స్పెన్స్ ప్లస్ దాన్ని డిసలౌ చేస్తారు కాబట్టి దానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడతాం, కానీ అది కూడా ఒక లాస్. కాబట్టి ఈ యొక్క ఫైనాన్షియల్ దాటిపోతే ఈ ఎక్స్పెన్స్ ఆర్ పర్చేస్ ని డిజర్వ్ చేస్తారు, ఫైనాన్షియల్ దాటినా దాటకపోయినా ఈ యొక్క ఇంట్రెస్ట్ పే చేస్తామే డ్యూ డేట్ దాటిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ మాత్రం డిజర్వ్ చేస్తారు, ఎప్పుడు దాన్ని అలౌ చేయరు. ఎప్పుడు పే చేసినా సరే ఇంట్రెస్ట్ మనం పే చేసాము అంటే ఆ ఇంట్రెస్ట్ ని మనం డెబిట్ చేస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో, దాన్ని మాత్రం అలౌ చేయరు, దాన్ని మాత్రం ఖచ్చితంగా డిజర్వ్ చేస్తారు. ఓకే, పోతే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్నది ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్ దాటిపోయింది, ఫైనాన్షియల్ దాటిపోయింది, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ పే చేయాల, ఫైనాన్షియల్ దాటిపోయింది నెక్స్ట్ ఫైనాన్షియల్లో పే చేస్తాం. కానీ ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్లో పే చేసిన మనకి డ్యూ డేట్ ఉంటే ఇంకా సపోజ్ 31 మార్చి ఫైనాన్షియల్ అయిపోయింది, మనం 31 మార్చి నుంచి ఒక 4 రోజులు 3 రోజులు 5 రోజుల ముందు మనం పర్చేజ్ చేసాం, దానికి డ్యూ డేట్ 45 డేస్ ఉంది, అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఆ డేట్ నుంచి 45 డేస్ అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్కి వస్తుంది కదా. కాబట్టి ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఫైనాన్షియల్ పే చేసిన అది డ్యూ డేట్ లోపల ఉంటే అంతే కదా, మ్యాక్సిమం 31 నాడు కొన్నా కానీ నెక్స్ట్ ఫైనాన్షియల్ 45 డేస్ అంటే ఏప్రిల్ 30 డేస్, 15 డేస్ సో మే 15 మ్యాక్సిమం, సో మే 15 లోపల పే చేస్తే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయినా మనం డ్యూ డేట్ లోపలే పే చేసాం కాబట్టి ఇటువంటి ఈ యొక్క పర్చేస్ ఈ సంవత్సరానికి సంబంధించి పర్చేస్ దిశలో చెయ్యరు. ఎందుకని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయినా డ్యూ డేట్ లోపల పే చేసాం కాబట్టి ఈ ఫైనాన్షియల్ లోపల పే చేయాలి, లేకపోతే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో పే చేసిన అది డ్యూ డేట్ లోపల అయ్యుంటే అప్పుడు దాన్ని డిజలవ్ చెయ్యరు. ఇంట్రెస్ట్ మాత్రం పే చేసినట్లయితే ఖచ్చితంగా దాన్ని ఇంట్రెస్ట్ మాత్రం డిజర్వ్ చేస్తారు, అర్థమైందండి. కాబట్టి ఈ సంవత్సరం పే చేస్తే ఇటువంటి ఎక్స్పెన్సెస్ ఇంట్రెస్ట్ మాత్రం డిజర్వ్ చేస్తారు ఖచ్చితంగా. సో ఈ పర్చేజెస్ అండ్ అదర్ సర్వీసెస్ ఎక్స్పెన్సెస్ ని ఈ ఫైనాన్షియల్ లోపల పే చేస్తే డిజాల్వ్ చేయదు, నెక్స్ట్ ఇయర్ పే చేసినా సరే డ్యూ డేట్ ఉన్నట్లయితే ఇంకా ఆ డ్యూ డేట్ లోపలేకనైతే దాన్ని కూడా డిజాల్వ్ చేయదు. డ్యూ డేట్ లేకుండా అంటే డ్యూ డేట్ దాటిపోయి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో పే చేస్తే దానికి డిజాల్వ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి చూడు. సో ఇది నా పేరు పర్చేజెస్ ఫర్ ఎక్స్పెన్సెస్ కెనాట్ బి క్లెయిమ్డ్ అండ్ యాడెడ్ టు ద ప్రాఫిట్ అండ్ ట్యాక్స్ ఇస్ ఇన్ ద టోటల్ ఇన్కమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ 25 లాక్స్ అనుకోండి. ఇప్పుడు మనం పర్చేజెస్ వచ్చి 5 లాక్స్ ఉంది అనుకుందాం, 5 లాక్స్ పర్చేజెస్, సో టోటల్ 35 లాక్స్ ఉంది కదా. ఇప్పుడు మామూలుగా అయితే 25 లాక్స్ ప్రాఫిట్ అదే ఇన్కమ్ కింద
మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం. ఒకవేళ మనం నేను చెప్పానే ఫైనాన్షియల్ లోపల పే చేయకపోయినా, ఫైనాన్షియల్ దాటినా కానీ డ్యూ డేట్ దాటిపోతే అప్పుడు వాళ్ళు డిజర్వ్ చేస్తారు పర్చేస్. అంటే ఏంటి, ప్రాఫిట్ యాడ్ చేస్తారు, పర్చేస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ సర్వీస్కి సంబంధించి యాడ్ చేస్తే అప్పుడు మొత్తం ప్రాఫిట్ ఎంత అవుతుంది? ప్రాఫిట్ లోంచి ఎక్స్పెన్స్ తీసేస్తే ఏమవుతుంది? ఎక్స్పెన్స్ కానీ కలుపుతారు మళ్ళా దానికి. రిజర్వ్ చేయడం అంటే ఎక్స్పెన్స్ రిజర్వ్ చేస్తే ప్రాఫిట్ కలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రాఫిట్ 30,000 అవుతుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ 30 లాక్స్ అండి, 5 లాక్స్, 30 లాక్స్ అవుతుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ ఆన్ 30 లాక్స్, 30 లాక్స్ మనం పే చేస్తాం. 25 లాక్స్ ఒక స్లాబ్ ఉందనుకో, ఇది కలిసినందువల్ల స్లాబ్ మారిందంటే, ఎక్కువైందంటే, ఆ ఎక్కువ స్లాబ్ ప్రకారం మనం పే చేయాలి ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్. అలాగే దిస్ మీన్స్ ది అమౌంట్ డ్యూ ఈజ్ డిసలౌడ్. ఎంత డ్యూ ఉన్నామో పే చేయకుండా ఆ డ్యూ అమౌంట్ ఈ ఫైనాన్షియల్ సంబంధించి లోపల పే చేయకపోయినా, తర్వాత డ్యూ డేట్ లోపల పే చేయకపోయినా అది డిసలౌడ్ చేస్తారు. కానీ దాంట్లో జిఎస్టి తీసుకురా ఆ పేమెంట్ లో మనం యాక్చువల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో పర్చేజ్ చేస్తాం, సర్వీస్కి సంబంధించి ఎక్స్పెన్స్ చేస్తాం, ట్యాక్సిబుల్ వ్యాల్యూ చేస్తాం. జిఎస్టీ కలపం, జిఎస్టీకి వేరే అకౌంట్ లో సిజిఎస్టి, హెచ్ఎస్టి లేస్తాం, దీంట్లో కలపదు. అది ఇచ్చారు ఇక్కడ ఎక్స్క్లూడింగ్ జిఎస్టి, జిఎస్టి ఉండదు అసలు లేకుండా, నాట్ పెయిడ్. సో బట్ ఇట్ కెన్ బి క్లెయిమ్డ్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ ద పేమెంట్ మేడ్. సపోజ్ ఈ సంవత్సరం లోపల పే చేయాలి, నెక్స్ట్ ఇయర్ పే చేసాం, నెక్స్ట్ ఇయర్ కూడా డ్యూ డేట్ లోపల పే చేస్తే ఇయర్ లెక్కే తీసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ డ్యూ డేట్ కూడా దాటిపోయి నెక్స్ట్ ఇయర్ లో పే చేసినట్లయితే డిజర్వ్ చేశారు కదా. సో ఆ తర్వాత పే చేసాం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో. కాబట్టి ఈ 5 లాక్స్ ని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రాఫిట్ లో నుంచి డిడక్షన్ ఇస్తారు. ఇప్పుడు యాడ్ చేసాం ప్రాఫిట్ కి, అప్పుడు నెక్స్ట్ ఇయర్ ప్రాఫిటే కాకుండా ఆ ప్రాఫిట్ లో నుంచి మళ్ళా ఈ యొక్క పర్చేస్ ఈ సంవత్సరం ఉంది, ఓల్డ్ పర్చేస్ డిజర్వ్ చేసిన పర్చేస్ ని తిరిగి మళ్ళా నెక్స్ట్ ఇయర్ అలౌ చేస్తారు. అర్థమైందా? ఈ విధంగా మనకి ఇది ఇలా చేసినందువల్ల ఈ లోపల పే చేస్తే ఈ యొక్క చిన్న సంస్థలు మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి వాటికి క్యాపిటల్ వర్కింగ్ క్యాపిటల్ ఇబ్బంది లేకుండా బిజినెస్ సజావుగా సాగుతుంది. లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చినట్లయితే, ఇష్టం వచ్చినట్టు పే చేసి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో, నెక్స్ట్ ఇయర్ లో అసెస్మెంట్ ఇయర్ లో ఏమన్నా ఐటీఆర్ ఫైల్ చేసే లోపల టైం ఉందంటే అంతవరకు పే చేయకుండా ఉంటే వీళ్ళకి కష్టం అవుతుంది కదా. పెద్ద సంస్థలు ప్రాబ్లం కాదు, చిన్న అందుకనే రద్దు సంస్థను తీసి రెండింటికి మాత్రమే ఈ సెక్షన్ ని వర్తింప చేశాడు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ దీంట్లో ఒక చిన్న చిన్న కొన్ని నోట్ అని ఇచ్చింది చూడండి ఇక్కడ. సో ఇంట్రెస్ట్ పే చేయాలి చెప్పాను కదా, కానీ ఈ ఇంట్రెస్ట్ లేట్ పేమెంట్ కూడా మనం క్లెయిమ్ చేయకూడదు. అంటే దాన్ని కూడా ఎప్పుడు పే చేసినా సరే ఎక్స్ట్రాగా అయిన కాలానికి పే చేసినటువంటి లేట్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ ని అస్సలు అలౌ చేయరు, అసలు అలౌ చేయరు. పోతే ఇప్పుడు ఈ యొక్క 43BH ఉంది, ఈ యొక్క క్లాజ్, ఈ యొక్క సెక్షన్ అనేది ఈ మైక్రో స్మాల్ మాత్రం అన్నాం కదా, ఇది ఎప్పుడు వర్తించదు. అంటే దానికి కొన్ని ఒక 6 ఉన్నాయి. దానికి ఏంటంటే, ఫస్ట్ది ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నాం మ్యానుఫ్యాక్చరర్ దగ్గర అంటే ఏంటి, గూడ్స్. గూడ్స్ ఆ సర్వీసెస్ మనం ఏదైనా సరే దగ్గర సరే మనం ట్రేడర్ దగ్గర పర్చేజ్ చేయాలి, ఏదైనా ఫిక్స్డ్ అసెట్ పర్చేజ్ చేసామనుకో, ఫిక్స్డ్ అసెట్స్ కి ఈ సెక్షన్ వర్తించదు. సో పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ దాన్నే మనం శాలరీల వాటిలో క్యాపిటల్ గూడ్స్ అంటాం. అంటాం క్యాపిటల్ గూడ్స్. సో క్యాపిటల్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ చేస్తే ఇది వర్తించదు. ఓకే, అంటే అది పర్చేజ్ చేస్తే ఈ టైంలో వేజాలనుకునేవి ఉండదు. అలాగే ఇప్పుడు ఈ సెల్లర్ అంటే ఈ సప్లయర్ వచ్చి మైక్రో స్మాలే, మీడియం అయితే పనికిరాదు. కాబట్టి ఈ సెల్లరు ఆర్ సప్లయర్ వచ్చి మీడియం ఎంటర్ప్రైజ్ అయితే ఇది వర్తించదు. నెక్స్ట్ ఇంకొకటి, మ్యానుఫ్యాక్చరర్ గూడ్స్ కి సప్లయర్ ఐ మీన్ సర్వీస్ ప్రొవైడర్ సర్వీస్కి సంబంధించి అయితేనే మనకి వర్తిస్తుంది. ఆ వ్యక్తి ట్రేడర్, ట్రేడర్ అంటే హోల్సేలర్ ఆర్ రిటైలర్, ట్రేడర్ అయితే కూడా వర్తించదు. సో స్మాల్ ఆర్ మీడియం, స్మాల్ అదే మైక్రో ఆర్ స్మాల్ అయి ఉండాలి, మీడియం పనికిరాదు. దాంట్లో కూడా ట్రేడర్ అయితే పనికిరాదు, మ్యానుఫ్యాక్చరర్ ఆర్ సర్వీస్ ప్రొవైడర్ అయి ఉండాలి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీసెస్ అయి ఉండాలి అంతేగాని ట్రేడర్, హోల్సేలర్. ట్రేడర్కి ఏముంటారంటే సర్టిఫికెట్ లో, హోల్సేలర్ రిటైలర్ అంటారు. హోల్సేలర్ కానీ రిటైలర్ కానీ అది మనకు వర్తించదు. అది పోతే ఈ బయ్యలు మనం పర్చేజ్ చేసిన వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేస్తాడు కదా, సబ్మిట్ చేసేటప్పుడు అతను
ఐటీఆర్ 4123 కాబట్టి ఐటీఆర్ 4 అని చెప్పి ఫైల్ చేస్తాడు. ఎప్పుడంటే ఇటువంటి ఆడిట్ అవసరం లేనప్పుడు. అలాగే ప్రిసెంప్టివ్ ట్యాక్స్ అని ఉంది, అంటే బుక్స్ గిఫ్ట్స్ ఏం మెయింటైన్ చేయ బ్యాలెన్స్ షీట్ ఏం లే, మన టర్న్ ఓవర్ ఎంతో ఈ టర్న్ ఓవర్ లో బిజినెస్ బట్టి 6% కానీ 8% కానీ ఫిక్స్డ్ అంత క్యాల్కులేట్ చేసి టర్న్ ఓవర్ లో ట్యాక్స్ కట్టేయాలని, దాన్ని ప్రిసెంప్టివ్ ట్యాక్స్ అంటాం. ఆ విధంగా ఫైల్ చేసే వాళ్ళు కానీ, అలాగే ట్యాక్స్ ఆడిట్ అనేది దీనికి ఎటువంటి ట్యాక్స్ ఆడిట్ కానీ ఏది లేకుండా ఉంటే ఆ లేని వాళ్ళు ఐటీఆర్ 4 ఫైల్ చేస్తారు, వాళ్ళకి కూడా ఇది వర్తించదు. అంటే ఆడిట్ అవసరమైన వాళ్ళు ఎవరో ఈ బయర్లో వాళ్ళు దీన్ని ఖచ్చితంగా ఫాలో కావాలి. సో ఇది నెక్స్ట్ ఇంకోటి వచ్చి సప్లయరు అసలు ఈ ఎంఎస్ఎంఈ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, చేసుకుంటే మైక్రోనా స్మాలా మీడియం అదా, అసలు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇదంతా ఉండదు. కాబట్టి ఇప్పుడు సప్లయర్ అనే వ్యక్తి, సప్లయర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అండర్ ద ఎంఎస్ఎంఈడి యాక్ట్, దాని కింద అసలు రిజిస్టర్ చేసుకుంటే అసలు ఈ సెక్షనే వర్తించదు. ఇప్పుడు మనం జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిఎస్టీ రిటర్న్స్ అన్ని పే చేయాలని వర్తిస్తుంది, ట్యాక్స్ కలెక్ట్ చేయాలి మనం ట్యాక్స్ పే చేయాలి. అసలు జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుంటే అన్రిజిస్టర్డ్ అయితే ట్యాక్స్ ఏమి ఉండదు. అలాగే ఈ రిజిస్టర్డ్ చేయకుంటే ఇది వర్తించదు. కాబట్టి మనం అతనికి ఆ సప్లయర్కి ఆ డేట్ల లోపల అంటే ఆ డ్యూరేషన్ లోపల పే చేయాలనేది ఉండదు. అలాగే ఈ పర్చేజెస్ అనేది ఇప్పుడు మనకి ఇది ఎప్పటి నుంచి మనకి వర్తించింది, 1 ఏప్రిల్ 2023 అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఈ క్రెడిట్ హార్స్లో ఎవరికైనా మనం బ్యాలెన్స్ ఉంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ 1 ఏప్రిల్ 2020 దానికంటే ముందు అంటే 31 మార్చి వరకు పాతాయి, ఆ బ్యాలెన్స్లు ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళ ముందు పర్చేజ్ చేశాం కాబట్టి ఈ సెక్షన్ 2023-24కి సంబంధం దానికంటే ముందు కాబట్టి ఓపెనింగ్ క్రెడిట్ హార్స్ ఆఫ్ 2023-24 ఉన్నట్లయితే దానికి కూడా అది ఈ టైంలో పే చేయాలి ఆ బ్యాలెన్స్ని. 1 ఏప్రిల్ 2023 నుంచి ఇది వర్తిస్తుంది. అప్పటి నుంచి మనం పర్చేజ్ చేసినటువంటి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మనం ఈ టైం లిమిట్ లోపల పే చేయాలి. ఇది ఈ సిస్టమ్ ఈ 4 కారణాల్లో ఈ 6 సందర్భాల్లో ఈ యొక్క 43BH అనేది అప్లికబుల్ కాదు. ఓకేనా? అది పోతే ఇప్పుడు మన సప్లయర్ మనం టైం ప్రకారం పే చేయాలి కదా, మన సప్లయరు ఈ ఎంఎస్ఎంఈడి యాక్ట్ కింద అసలు రిజిస్ట్రేషన్ చేశాడా లేదా, రిజిస్ట్రేషన్ చేస్తే అతను మైక్రో ఆర్ స్మాలా లేకుంటే మీడియం ఎంటర్ప్రైజ్నా అనే మనకు తెలియాలి కదా. అందువల్ల వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ ఎంఎస్ఎంఈడి చట్టం ప్రకారం రిజిస్టర్ చేస్తే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ మనం తీసుకోవాలి, మనం వెరిఫై చేసుకోవాలి. లేదా కనీసం సర్టిఫికేట్ ఇవ్వకపోయినా వాడు నంబర్ అన్నా ఇస్తే ఆ నంబర్ ద్వారా మనం వెరిఫై చేసుకోవచ్చు. రెండు ఏదీ లేదనుకో అప్పుడు వాడు దిగి మనం డిక్లరేషన్ తీసుకోవాలి, ఎందుకంటే నాకేం లేదా రిజిస్ట్రేషన్ అంటాడు, మనం లేదనుకుంటాం పే చేయం, దాని తర్వాత వచ్చి ఆ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాను ఇంకో సర్టిఫికేట్ అంటాడు, అప్పుడు మనకి డ్యూరేషన్ చాలా అయిపోతుంది, అప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుంది కదా, ఫైనాన్షియల్ దాటిపోయింది అనుకో డిజాల్వ్ చేస్తారు అని. అటువంటి ఇబ్బంది లేకుండా వాడి దగ్గర మనం ముందే డిక్లరేషన్ తీసుకుంటే నేను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకుని ఇదే నంబరు అని కానీ రిజిస్ట్రేషన్ చేసుకుని నుంచి రిజిస్టర్ చేసుకోలేదు ఇచ్చేట డిక్లరేషన్ అది మన దగ్గర ఉందంటే వాడు ఏమైన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నా అని చెప్పినా అది చెల్లదు. కాబట్టి వాళ్ళ దగ్గర మనం డిక్లరేషన్ అన్నది తీసుకోవాలి, సర్టిఫికేట్ అన్నది తీసుకోవాలి, దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, లేదంటే నంబర్ అన్నా తీసుకుంటే ఆ నంబర్లో నుంచి మనం ఆ నంబర్ ద్వారా మనం ఈ యొక్క అతని యొక్క స్టేటస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దాని యొక్క సర్టిఫికేట్ నంబర్ ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉద్యమం డాష్ హెచ్ఆర్ అంటే కరెంట్ స్టేట్ డాష్ 2 అక్షరాలు స్టేటు డాష్ మంత్ ఎప్పుడైంది అది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిన మంత్ తర్వాత దాని యొక్క నంబరు ఈ విధంగా ఉంటుంది. ఉద్యమం డాష్ హెచ్ఆర్ అంటే హర్యానా, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, టీఎస్ అంటే తెలంగాణ, డాష్ అంటే -03 అంటే మార్చి -, ఇది నంబరు. ఈ నంబర్ ద్వారా మనం గొడవల ఆ నంబర్ ఒకటి మనకి ఇచ్చినా సరే ఆ నంబర్ ద్వారా మనం వెరిఫై చేసుకోవచ్చు. అలా వెరిఫై చేసుకోవాలి అంటే చూడండి దానికి ఒక లింక్ ఉంది, ఉద్యమ రిజిస్ట్రేషన్ .gov.in ఉద్యమ వెరిఫికేషన్. సో ఈ యొక్క లింక్ తీసుకొని మనం చూడండి దీంట్లో దేంట్లో మామూలు క్రోమ్లో కానీ ఏదైనా బ్రౌజర్లో మనం తీసుకున్నట్లయితే ఆ లింక్ అది వచ్చి ఆ సైట్ అది ఓపెన్ అవుతుంది. ఈ నంబర్ని సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్గా ఈ నంబర్ని మనం టైప్ అయినా చేయొచ్చు, లేదా సెలెక్ట్ చేసుకొని కాపీ చేయొచ్చు.
వచ్చింది కదా, ఈ విధంగా వస్తుంది వెరిఫికేషన్, ఉద్యోగ వెరిఫికేషన్. ఇక్కడ ఆ ఉద్యోగ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి, ఇచ్చి ఇక్కడ HH8RGPY కరెక్ట్ గా ఈ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే చూడండి వచ్చేది చూసారా, ఈ విధంగా వాళ్ళ సర్టిఫికేట్ మనకి వస్తుంది. దీంట్లో చూడండి మేజర్ యాక్టివిటీ సర్వీసెస్ అని ఇచ్చారు కాబట్టి మనకి సర్వీసెస్ కాబట్టి వర్తిస్తుంది. గూడ్స్ అదే మ్యానుఫ్యాక్చరర్ ఆర్ సర్వీ, మరి ట్రేడర్ ఉంటే మనకి రాదు, గూడ్స్ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ సర్వీసెస్ అయితే వర్తిస్తుంది కాబట్టి సర్వీసెస్ కాబట్టి ఇది మనకు వర్తిస్తుంది. కానీ ఇతను మైక్రో ఆర్ స్మాల్ ఆర్ మీడియం, ఏంటి మైక్రో స్మాల్ అయితేనే మనకు వర్తిస్తుంది కానీ మీడియం అయితే వర్తించదు. కాబట్టి కిందకి వెళ్తే చూడండి కింద ఇక్కడ కిందకు వచ్చినట్టయితే దానికి ఇచ్చి చూడండి ఇక్కడ యాక్టివిటీ సర్వీసు, దాని తర్వాత ఇక్కడ పైన దీని కింద చూడండి ప్రతి సంవత్సరం వాడు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేశాడో అప్పటి నుంచి 21, 22, 22, 23, 23, 24 అన్ని సంవత్సరాల్లో ఎంటర్ప్రైజ్ టైప్ ఏది మైక్రో. సో మైక్రో ఇది, మైక్రో ప్లస్ సర్వీసెస్ కాబట్టి మనకి ఈ సెక్షన్ 43BH వర్తిస్తుంది. సో ఇక్కడ అదే కాకుండా దీంట్లో ట్రేడర్ అయితే ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ ఇక్కడ కిందకు వస్తే మనకి సర్వీస్ ఇచ్చాడు ఇక్కడ ఎన్ఐసి అని ఉంటుంది. ఎన్ఐసి అంటే నేషనల్ ఇండస్ట్రీ బోర్డ్, నేషనల్ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్, నేషనల్ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ అని ఉంటుంది ఎన్ఐసి అంటే ఎన్ఐసి కోడ్ అంట, నేషనల్ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ కోడ్ అని ఉంటుంది. ఇది ట్రేడర్ అని చెప్పాను కదా, ట్రేడర్కి వర్తిస్తుంది. ట్రేడర్ అయితే దీనికి 45 చూడండి, ట్రేడర్ అయితే ఇక్కడ చెప్పిన ఎన్ఐసి 45, 46, 47 45, 45, 46, 47 అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నంబరు ఆ నంబర్ ఉన్నట్లయితే అప్పుడు అతను ఇక్కడ ఖచ్చితంగా ట్రేడర్ అయి ఉంటారు. ట్రేడర్ అంటే ట్రేడర్ అని ఎవరు, హోల్సేలర్ ఆర్ రిటైలర్ అని ఇస్తారు. ఆ హోల్సేలర్ రిటైలర్ ఇస్తే అప్పుడు ఆ నంబర్ ఏదైనా ఉంటే మనకి వర్తించదు. ఓకేనా, అది పోతే ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి దీంట్లో ఇక్కడ సో ఇప్పుడు ఇదే చూడండి, మైక్రో అంటే 5 crores దాటకూడదు, స్మాల్ అంటే 50 crores దాటకూడదు కదా, ఈ మైక్రోలో 5 crores దాటకూడదు. కానీ దాని కింద 2 crores కానీ 3 crores కంటే తక్కువ ఉన్నట్లయితే కూడా మనకి ఈ సెక్షన్ వర్తించదు. 3 crores కానీ 2 crores కంటే తక్కువ అంటే 3 నుంచి 5 వరకు, 3 దాటి 5 వరకు ఉంటే మనకి ఈ సెక్షన్, 5 crores దాటుకుంటే మైక్రోనే. కానీ మనకి ఈ సెక్షన్ వర్తించాలంటే మినిమం 5 crores లో 3 కానీ 2 కంటే తక్కువ ఉండకూడదు. ఎప్పుడంటే దాన్ని ఎందుకు అంటామంటే ఇప్పుడు ఆ సప్లయర్స్ చేసే బిజినెస్ క్యాష్తో చేయొచ్చు, డిజిటల్ పేమెంట్స్తో చేయొచ్చు కదా, వాళ్ళ వాళ్ళు వాళ్ళ బిజినెస్ మొత్తం క్యాష్ బిజినెస్ అనుకోండి, దానికి లిమిట్ వచ్చి 2 crores, 2 crores కంటే తక్కువ ఉంటే ఇది వర్తించదు, 2 crores దాటితే వర్తిస్తుంది. అదే వాళ్ళు డిజిటల్ గా వాళ్ళు ఫాలో అయినట్లయితే 3 crores. డిజిటల్ అంటే ఏంటంటే వాళ్ళ మొత్తం బిజినెస్ టర్న్ ఓవర్లో 5% కంటే ఎక్కువ క్యాష్ లేకపోతే, క్యాష్ 5% లోపలే ఉంది, 5% దాటి మిగతా అంతా మిగతా 95% డిజిటల్ పేమెంట్స్ ద్వారా అయితే డిజిటల్ కంపెనీ అంటా ఉన్నాను అప్పుడు 3 crores దాటితేనే వర్తిస్తుంది. 3 crores నుంచి 50 crores, 5 crores దాటకపోతే అది స్మాల్ మైక్రోనే. కానీ టర్న్ ఓవర్ 2 కానీ 3 కానీ, నాన్ డిజిటల్ 2 crores, డిజిటల్ డిజిటల్ 3 crores, అదర్స్ 2 crores అంటే తక్కువ అయితే కూడా ఈ సెక్షన్ వర్తించదు. దీంట్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూద్దాం. ఇప్పుడు అగ్రిమెంట్ లేకపోతే, అగ్రిమెంట్ లేకపోతే టైం ఎంత, 15 డేస్. కాబట్టి ఇక్కడ చూడండి 5-1 అనుకుందాం, ఇది ఇక్కడ తీసుకుంటే మనకి అస్యూమ్డ్ నెట్ ప్రాఫిట్ 8 lakhs, నెట్ ప్రాఫిట్ 8 lakhs, టర్న్ ఓవర్ వచ్చి ఏమైనా పర్చేజ్ వచ్చి 2 lakhs. సో డిజర్వ్ చేస్తే 2 lakhs అలో చేయాలి, కలిపితే 8 lakhs, కలిపితే 10 lakhs అవుద్ది. డిజర్వ్ చేస్తే, డిజర్వ్ చేయకపోతే 8 lakhs ఏ ప్రాఫిట్. కాబట్టి చూడండి ఇక్కడ 5-1, దీనికి పేమెంట్ అగ్రిమెంట్ లేదు కాబట్టి డ్యూ డేట్ అనేది ఉండదు. కానీ చట్టం ప్రకారం డ్యూ డేట్ ఎప్పుడు, 15 డేస్ కాబట్టి చూడండి 5-1 అంటే ప్లస్ 5 అంటే 15 అంటే 21. సో 20 జనవరి 24, ఇది 23, 24 పెట్టుకోండి, 1 ఏప్రిల్ 23 నుంచి 31 మార్చ్ 24 వరకు. సో 20 జనవరి 24 పేమెంట్ 10-1 చేశాడు. ఇప్పుడు చూడండి డ్యూ డేట్ లో, డ్యూ డేట్ ఇది ఇది ఎంఎస్ఎంఈ యాక్ట్ ప్రకారం డ్యూ డేట్ కంటే ముందు పే చేశాడు కాబట్టి ఈ ఎప్పుడు దీన్ని డిడక్షన్ అలౌ చేస్తాడు కదా, ఎప్పుడు 23, 24లోనే అలౌ చేస్తాడంటే డిసలౌ చేయడు కాబట్టి 8 లాస్ట్ డే ట్యాక్స్ కట్టాలి, ఇంట్రెస్ట్ కూడా ఏమి లేదు. అదే డేటు
అదే డేటు ఇది మన డ్యూ డేట్ అదే, కానీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపలనే 25th మార్చ్ లోపల కట్టాడు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపల కట్టాడు, ఎందుకంటే లేట్ అయింది కానీ ఫైనాన్షియల్ ఇయర్ లోపలే కట్టాడు కాబట్టి ఈ సంవత్సరం అలౌ చేస్తారు, డిజాల్వ్ చేయరు కాబట్టి 2 లాక్స్ డిజాల్వ్ చేయరు కాబట్టి 8 లాక్స్ మీదనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. కానీ లేట్ అయింది కాబట్టి 20 జనవరి నుంచి 25th మార్చ్ వరకు 65 డేస్, ఆ 65 డేస్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. తర్వాత నెక్స్ట్ మూడవ ఎగ్జాంపుల్ అదే 5/1 అదే 20 జనవరి. సో 20 జనవరి డ్యూ డేట్ అయితే 7/4 పే చేశాడు, 7/4. సో డ్యూ డేట్ దాటిపోయింది, ఫైనాన్షియల్ ఇయర్ దాటిపోయింది కాబట్టి అలో ఫైనాన్షియల్ ఇయర్ దాటినా డ్యూ డేట్ దాటకపోతే అలౌ చేస్తారు, డిజాల్వ్ చేయరు. ఇది డ్యూ డేట్ దాటిపోయింది ప్లస్ ఫైనాన్షియల్ ఇయర్ దాటిపోయింది కాబట్టి 7/4/24 అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఈ 23/24లో డిజాల్వ్ చేస్తారు. అలౌ చేసేది ఇప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కట్టాడు కాబట్టి 24/25 అలౌ చేస్తారు. ఈ సంవత్సరం డిజాల్వ్ చేసి ఈ 2 లాక్స్ 8 లాక్స్ కలిపి 10 లాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ప్లస్ లేట్ అయింది కాబట్టి ఇది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, డిజాల్వ్ చేస్తున్నాడు కాబట్టి ప్లస్ ఇంట్రెస్ట్ కూడా కట్టాలి, ఇంట్రెస్ట్ కూడా డిజాల్వ్ చేస్తాడు. లాస్ట్ ఇయర్లో జనవరి నుంచి మార్చ్ 31 వరకు 71 డేస్, ఈ నెలలో అంటే ఏప్రిల్లో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్లో 7 డేస్, మొత్తం 71 + 7 78 డేస్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఈ 31st మార్చ్ లోపల ఇంట్రెస్ట్ పే చేశాడు అంటే అప్పుడు డిజాల్వ్ చేస్తారు, ఈ సంవత్సరంలో 7 రోజులు పే చేస్తాడు, డిజాల్వ్ చేస్తాడు. మొత్తం కలిపి ఇప్పుడే పే చేసాడు అనుకోండి, మొత్తం ఇంట్రెస్ట్ ఇప్పుడే ఎంటర్ డిజాల్వ్ చేస్తారు ఈ సంవత్సరంలోనే. నెక్స్ట్ రెండవది ఎగ్జాంపుల్ 25th మార్చ్, 2 లాక్స్ టర్న్ ఓవర్ మీన్ పర్చేజెస్ 25th మార్చి. సో ఎటువంటి అగ్రిమెంట్ లేదు, కాబట్టి అగ్రిమెంట్ ప్రకారం డ్యూ డేట్ ఏం లేదు. సో ఎంఎస్ఎంఈ యాక్ట్ ప్రకారం డ్యూ డేట్ ఎంత, అగ్రిమెంట్ లేకపోతే 15 డేసే. 25/3 అంటే 9/4 డ్యూ డేట్. ఈ మూడు ఎగ్జాంపుల్స్ అంటే మూడు ఎగ్జాంపుల్స్ లో కూడా 9/4 డ్యూ డేట్. సో 9/4 డ్యూ డేట్ అయితే 9/4 నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా 9 డేస్ టైం ఉంది కాబట్టి ఫైనాన్షియల్ దాటిన ఆ లోపల పే చేస్తే అలౌ చేస్తారు, డిజాల్వ్ చేయదు. సో 9/4 అంటే 33/24 ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే పే చేశాడంటే ఫైనాన్షియల్ ఇయర్ కాకపోయినా డ్యూ డేట్ లోపలే పే చేశాడు కాబట్టి ఈ సంవత్సరం దీన్ని అలౌ చేస్తారు అంటే డిజల్ డిడక్షన్ అలౌడ్ అంటే 8 లాక్సే ప్రాఫిట్, డ్యూ డేట్ లోపల పే చేశాడు కాబట్టి ఇంట్రెస్ట్ కూడా ఏమీ లేదు. రెండవది అదే డ్యూ డేట్ కానీ పే చేసింది 5/4 ఫైనాన్షియల్ ఇయర్ దాటింది అంటే డ్యూ డేట్ దాటి పే చేశాడు, సారీ డ్యూ డేట్ లోపలే పే చేశాడు, వేరే ఫైనాన్షియల్ అయినా కానీ డ్యూ డేట్ లోపలే పే చేశాడు కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ మారిన డ్యూ డేట్ లోపలే కాబట్టి దానికి డిజలౌ చేయరు. కా 23/24లోనే అలౌ చేస్తారు, 8 లాక్సే మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. దీనికి కూడా డ్యూ డేట్ లోపలే కట్టాడు కాబట్టి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే అదే ఎగ్జాంపుల్లో 9/4 అయితే 10/4 పే చేశాడు. సో 10/4 పే చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ దాటిపోయింది ప్లస్ డ్యూ డేట్ కూడా దాటిపోయింది. ఫైనాన్షియల్ ఇయర్ దాటినా డ్యూ డేట్ దాటలే, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ దాటింది ప్లస్ డ్యూ డేట్ దాటింది కాబట్టి డ్యూ డేట్ దాటిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫైనాన్షియల్ పే చేశాడు, ఇప్పుడు డిజాల్వ్ చేస్తాడు. 23/24 అలౌ చేయడు, నెక్స్ట్ ఫైనాన్షియల్ పే చేశాడు కాబట్టి 24/25లో అలౌ చేస్తాడు. ఇదొకటి 23/24 అలౌ చేయడు, 24/25లో ఇదొకటి, 24/25లో అలౌ చేస్తాడు. ఈ 23/24లో మాత్రం ఈ 8 లాక్స్కి డిజాల్వ్ చేస్తారు కాబట్టి 10 లాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. లేట్ అయింది ఎంత, ఇక్కడ ఒక్కరోజు కాబట్టి 1 డే, సపోజ్ ఒక్కరోజు కాకుండా 10 కాకుండా 15 పే చేశాడు అనుకో, అప్పుడు 6 డేస్ అవుతుంది, 6 డేస్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే, ఇది అగ్రిమెంట్ లేకపోతే. అగ్రిమెంట్ ఉంటే అట్లా 45 డేస్ మ్యాక్సిమం, మన అగ్రిమెంట్ ఎంతైనా కానీ 45 డేస్ కానీ తక్కువ అయితే అగ్రిమెంట్ పీరియడ్ తీసుకుంటాం, ఎక్కువైందంటే మ్యాక్సిమం తీసుకుంటాం. అక్కడ చూడండి ఇక్కడ రెండు రెండేమో 30 డేస్, రెండేమో 45 డేస్, రెండేమో 60 డేస్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది 1/1/24 23/24 ఫైనాన్షియల్ అమౌంట్ 2 లాక్సే. సో ఇక్కడ 30 డేస్ అనుకోండి, 1 జనవరి అంటే 30 డేస్, 31st జనవరి డ్యూ డేట్, ఈ రెండింటికి కూడా 31st జనవరి డ్యూ డేట్. అలాంటి పే చేసింది 31 జనవరి, 31 జనవరి పే చేశాడు అంటే డ్యూ డేట్ నాటికి పే చేశాడు, దాటలేదు. సారీ కాదు, ఇది డ్యూ డేట్ అగ్రిమెంట్ ప్రకారం డ్యూ డేట్, ఇది 30 డేస్ కాబట్టి 30 డేస్. అలాగే ఎంఎస్ఎంఈ యాక్ట్ ప్రకారం కూడా ఎంత, 45 డేస్ మ్యాక్సిమం కాబట్టి తక్కువ ఉంటే అదే. సో దీంట్లో కూడా డ్యూ డేట్ ఒకటే, 31/31. సో అగ్రిమెంట్ ప్రకారం అదే, ఎంఎస్ఎండి యాక్ట్ ప్రకారం కూడా
31 జనవరి డ్యూ డేట్. పేమెంట్ చూడండి 31 జనవరి 24 అయితే 24 25 జనవరి పే చేశాడు, 25 మార్చ్ పే చేశాడు. అంటే 24లో లేట్గా పే చేశాడు, డ్యూ డేట్ అయిన తర్వాత, కానీ ఫైనాన్షియల్ లోపలే పే చేశాడు కాబట్టి దీన్ని డిసాల్వ్ చేయదు. 23-24లోనే డిడక్షన్ అలౌ చేస్తారు, 8 లాక్స్ మీద ట్యాక్స్ కట్టించుకుంటారు. కానీ 31 మార్చ్ నుంచి జనవరి నుంచి 25 మార్చ్ వరకు లేట్ అయింది కాబట్టి మొత్తం 54 డేస్ అవుతుంది. 54 డేస్కి ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంట్రెస్ట్ మాత్రం అలౌ చేయదు. దీంట్లో అలౌ చేశారు 8 లాక్స్ కడతాం, యాడ్ చేయలేదు. కానీ ఇంట్రెస్ట్ మాత్రం ఎక్కడైనా సరే ఇంట్రెస్ట్ అలౌ చేయదు. రెండవది కూడా 31 మార్చ్ డ్యూ డేట్ 24 పే చేశాడు, ఇది వచ్చి ఫైనాన్షియల్ మారలేదు, ఫైనాన్షియల్ మారలేదు కాబట్టి అలౌ చేశాడు, కానీ డ్యూ లేట్ అయింది కాబట్టి పేమెంట్ చేయలేదు. ఇక్కడ 31 మార్చ్ ఫైనాన్షియల్ ఏం చేశాడు, 24 పే చేశాడు కాబట్టి ఫైనాన్షియల్ మారిపోయింది, డ్యూ డేట్ దాటిపోయింది. కాబట్టి డ్యూ డేట్ దాటకుండా ఉంటే ఫైనాన్షియల్ మారినా అలౌ చేస్తాడు, లేదు కాబట్టి ఇది మారింది కాబట్టి చేస్తాడు. 24-25 అలౌ చేస్తాడు, 23-24 డిసల్వ్ చేస్తాడు. కాబట్టి 8కి 2 కలిపితే 10 లాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ప్లస్ ఇప్పుడు 31 మార్చ్ జనవరి అంటే జనవరి తర్వాత ఫిబ్రవరి మార్చి ప్లస్ ఏప్రిల్లో 2 రోజులు, ఫిబ్రవరి మార్చికి 60 డేస్, ఏప్రిల్లో 2 డేస్, లాస్ట్ ఇయర్ 60+2 62 డేస్ మీరు ఇంట్రెస్ట్ కట్టాలి. ఇది వచ్చి నెక్స్ట్ రెండవది ఉంది. రెండవది వచ్చి 2 అంటే 9-10 20 మార్చి ట్రాన్సాక్షన్ వచ్చేది ఇన్వాయిస్ డేట్ 2 లాక్సే, దీంట్లో 45 డేస్. కాబట్టి దీని ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం డ్యూ డేట్ ఎప్పుడు, అగ్రిమెంట్ ప్రకారం 20 మార్చ్ అంటే 45 డేస్ అంటే 5th May 2024 నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ May 5th వరకు డేట్ ఉంది, 45 డేస్ కాబట్టి. అలాగే ఎంఎస్ ఎండి యాక్ట్ లో కూడా మాక్సిమం 45 డేస్ అదే కాబట్టి దాంట్లో కూడా డ్యూ డేట్ అదే, అదే డ్యూ డేట్. ఎప్పుడు పే చేశారు, 25 మే పే చేశారు. సో ఫైనాన్షియల్ ఇయర్ దాటిపోయింది కానీ డ్యూ డేట్ కూడా దాటిపోయింది కాబట్టి ఈ సంవత్సరం అలౌ చేయరు కాబట్టి రిజర్వ్ చేస్తారు కాబట్టి 23-24 అలౌ చేయరు, 24-25లో అలౌ చేస్తారు. కాబట్టి 10 లాక్స్ కట్టాలి, 10 లాక్స్ మీద ట్యాక్స్ కట్టాలి. ఇదిగోండి ఇక్కడ 5-5 అంటే 25 అంటే ఎక్స్ట్రా ఎంత అయింది, 20 డేస్. సో ఈ 20 డేస్కి ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంట్రెస్ట్ అలౌ చేయరు. అదే దీంట్లో రెండవది కూడా అదే సేమ్తో, కానీ 25-5 కన్నా 4-5 కట్టాడు అంటే ఏంటి, ఫైనాన్షియల్ దాటిన చూడండి డ్యూ డేట్ కంటే లోపలే కట్టాడు కాబట్టి ఈ 23-24 అలౌ చేస్తారు, డిసలౌ చేయరు కాబట్టి 23-24 అలౌ చేస్తారు. 8 లాక్స్ మీద ట్యాక్స్ కట్టాలి, ప్లస్ డ్యూ డేట్ లోపలే కట్టాడు కాబట్టి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్లో అదే డేటు, కానీ డేటు పీరియడ్ వచ్చి అగ్రిమెంట్ పీరియడ్ 60 డేస్, అగ్రిమెంట్ పీరియడ్ 60 డేస్. కాబట్టి అగ్రిమెంట్ ప్రకారం ఈ 60 డేస్ తోటి డ్యూ డేట్ ఎప్పుడంటే జనవరి మార్చ్ 20+60 డేస్ అంటే 19th May 2024 అగ్రిమెంట్ ప్రకారం డ్యూ డేట్. కానీ ఎక్కువ రోజులు ఉన్నట్టు మ్యాక్సిమం అలౌడ్ ఎంత, 45 డేస్ మాత్రమే. కాబట్టి ఎంఎస్ఎండి యాక్ట్ ప్రకారం, ఎంఎస్ఎండి యాక్ట్ ప్రకారం 23 సారీ 60 మే ఇదన్నిటి కూడా ఇది కూడా అంటే ఎంఎస్ఎం ప్రకారం సారీ 60 డేస్ 45 డేస్ తీసుకోవాలి కాబట్టి 50 మే. ఎందుకంటే మనం ఇక్కడ 45 డేస్, ఇక్కడ 45, ఇదే డ్యూ డేట్ అవుతుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ 60 డేస్ అయినా అగ్రిమెంట్ ప్రకారం డ్యూ డేట్ ఇది, దానితో మనకు పని లేదు. ఎంఎస్ఎండి యాక్ట్ ప్రకారం 45 డేస్, దాని ప్రకారమే. కాబట్టి ఇక్కడ తీసుకుంటే సరే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ రెండవది ఇది వచ్చి 60 డేస్, వీడు 5th May డ్యూ డేట్ అయితే 1st May పే చేశాడు కాబట్టి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయినా డ్యూ డేట్ లెవెల్ పే చేశారు కాబట్టి 2 లాక్స్ అలౌ చేస్తాడు 23-24లోనే. కాబట్టి 8 లాక్స్కి కట్టాలి మనం ఇన్కమ్ ట్యాక్స్. కానీ డ్యూ డేట్ లోపలే పే చేశాడు కాబట్టి ఇన్కమ్ ఇంట్రెస్ట్ కూడా ఏమీ అక్కర్లేదు.
రెండవది సేమ్ డ్యూ డేట్ 5th మే, 10th మే పే చేశాడు. సో డ్యూ డేట్ దాటిపోయింది, తర్వాత ఫైనాన్షియల్ దాటిపోయింది కాబట్టి ఈ సంవత్సరం డిజాల్వ్ చేస్తాడు కాబట్టి 10 లాక్స్ మీద ట్యాక్స్ కట్టాలి, 24-25లో అలౌ చేస్తాడు. ఇప్పుడు 5 డేస్ లేట్ అయింది కాబట్టి వీడు 5 డేస్కి ఇంట్రెస్ట్ కట్టాలి. ఫైవ్ డేస్కి ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకే, సో 5 డేస్కి ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ ఇంట్రెస్ట్ని డిజలవ్ చేస్తారు, ఇంట్రెస్ట్ అలౌ చెయ్యరు, ఇంట్రెస్ట్ని అలౌ చెయ్యరు. అర్థమైందా? అది పోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ప్రస్తుతానికి అంతే లేదండి, ఈ విధంగా మనం నేర్చుకుంటాం. ఇది మా మీడియం సారీ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి సప్లయర్ అయితేనే వర్తిస్తుంది. ఇది మనకు చాలా అవసరం, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి క్రెడిటార్స్ ఉంటారు, 31st మార్చి నాడు తీసుకొని లిస్టు, దాంట్లో మైక్రో స్మాల్ ఎవరున్నారు మీడియం అక్కర్లా, మైక్రో స్మాల్ ఎవరున్నారు వాళ్ళకి మనం పే చేయకుండా ఉంటే దాంట్లో మనకు తేలిలో వస్తుంది కదా ఓవర్ డ్యూ డేస్, ఎంత లేట్ అయింది, ఎన్ని డేస్, వాళ్ళు మైక్రోనా లేకుంటే స్మాలా, అవన్నీ మనకు డీటెయిల్స్ అన్ని మనకు వస్తాయి ట్యాలీలో. ఆ విధంగా ట్యాలీలో కొత్తగా వాడు ఆప్షన్స్ ఏర్పాటు చేశాడు కొత్త ఫీచర్స్ ని, అందుకోసం అది నేర్చుకోవాలంటే ముందు ఇది నేర్చుకున్నట్లయితే మనకు అది ఈజీ అవుతుంది. సరేనా? సో ఇది ఈ విధంగా మనం ఈ యొక్క చట్టాన్ని ప్రతి ఒక్క వ్యాపార సంస్థ కూడా అనుసరించాలి ఎవడైనా సరే. సో ఈ కస్టమర్ ఆర్ బయ్యర్ ఉన్నాడే, వాడుకి వాడి స్టేటస్ తో సంబంధం, వాడు ఎంఎస్ఎంఈనా కాదా రిజిస్టర్ చేస్తున్నాడు వాడితో పని లేదు. ఎవరైతే సప్లయర్ ఉన్నాడో వాళ్ళకి సంబంధించి మాత్రమే చూడాలి. ఆ టైం ప్రకారం మనం పే చేయాలి, పే చేయకుంటే పెనాల్టీ కట్టాలి. ఇది రిజర్వ్ చేస్తారు ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ ఇయర్ మనం పే చేసిన తర్వాత మళ్ళీ అలౌ చేస్తారు. సో ఈ విధంగా మనం నేర్చుకుంటాం. సో ఈ వీడియో చాలా అవసరం, చివరి వరకు చూడండి, బాగా నేర్చుకోండి. ఆ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు తీసుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు కావాలంటే మీరు ఏంటంటే ఈ ఎగ్జాంపుల్స్ ని ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్ని అటాచ్ చేస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఓకే, సో ఇద్దరు చూస్తాను. ఖచ్చితంగా చాలామంది దీన్ని చూస్తున్నారు వీడియోలు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలు అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ప్లస్ ఈ ఛానల్ని అందరికీ షేర్ చేయండి, ప్లస్ వీడియో చివరి వరకు చూసి బాగుంటే లైక్ చేశారంటే ఈ వీడియో చాలా మందికి పంపుతుంది యూట్యూబ్, చాలా మంది దీని గురించి నేర్చుకుంటారు. సో అందరికి ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి ట్యాలీ ప్రైమ్ 4.1 రిలీజ్, దాంట్లో ఉండేటటువంటి ఫీచర్స్ గురించి నేర్చుకుంటాం, వీటి గురించి అక్కడ ఎలా చూస్తాం అనేది నేర్చుకుంటాం. ఓకే, బాయ్.